ఇప్పుడు కుటుంబం పచ్చగా మంచిగా చక్కగా బ్రతుకుతున్నారు. యవ్వన ప్రాయంలోని పెళ్ళైపోయింది. ఇలా పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారో చూడండి అమ్మ. అక్కడ వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత అని ఉందండి. ఏమండి 10 కరువుకు పోయినోడు ఎవడన్నా సరే 10 సంవత్సరాలు ఉంటాడా? ఏమండి కరువుకు పోయినోళ్ళు ఎవడన్నా 10 సంవత్సరాలు ఉంటాడా? వీళ్ళు కరువుకు పోయారా, అసలు ఏకంగా తెస్టేద్దామని పోయారా? ఏకంగా తెస్టేద్దామని ఎక్కడి నుంచి ఎక్కడికి పోయారు? దేవుని సమాజంలో నుండి అన్యుని సమాజంలోనికి వెళ్ళి అక్కడే పర్మినెంట్ ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ఉందాం అనుకున్నారు ఏమో. అంటే పూర్తిగా దేవుణ్ణి అసలు మర్చిపోయినట్టుగా లేదు ఇది. 10 సంవత్సరాలు అంటండి. 10 సంవత్సరాల తర్వాత అప్పటికీ పెద్దయ్య గారు తప్పిమన్నారు. పెద్దయ్య గారు వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, కానీ పిల్లలు మాత్రం అటు ఓర్పాకి కానీ ఇటు రూతు గారికి కానీ పెళ్ళయింది, కానీ పిల్లలు మాత్రం కలగలేదు. 10 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? 10 సంవత్సరాలు వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన పిమ్మట మహ్లోను కిల్యోనను ఇద్దరు కుమారులను చనిపోయిరి. ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారంటండి. ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. మీరు బాగా ఆలోచించాలి ప్రేమైన వారు. ఇప్పుడు వీళ్ళు చనిపోవడానికి దేవునికి ఏమైనా సంబంధం ఉందమ్మా? నిర్ణయం ఎవరిది? దేవుడు సంకల్పించి వీళ్ళని అక్కడికి పంపించాడా? వీళ్ళకి వీళ్ళుగా వెళ్ళిపోయారా? అక్కడేదో కరువు వస్తుంది, ఇక్కడేదో సంపాదిద్దామని వెళ్ళిపోయారు. సంపాదిద్దామనుకున్నటువంటి యజమానుని కోల్పోయిందా అమ్మ? యజమానుని కోల్పోయిన తర్వాత కనీసం తిరిగి దేవుని ఎదుట ఆ క్షమాపణ అడిగి దేవుని ఎదుట మొరపెట్టి మరలా తిరిగి వెనక రావాలి. కానీ వెనక్కి రాకపోగా బాగా ఆలోచిద్దాం అమ్మా. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత ఉన్న ఇద్దరు కుమారులు చనిపోయారు. మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు భర్త చనిపోయాడా? నయోమి గారు భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇప్పుడు 3 మిగిలారండి. చెప్పండి, ఒకళ్ళు అత్తగారు నయోమి, కోడలు ఓర్ప, మరొక కోడలు రూతు. 3 స్త్రీలు. ఈ 3 స్త్రీలలోని ఒక ఆమె వృద్ధాప్యంలో ఉంది, మరొక 2 యవ్వన ప్రాయంలో ఉన్నారండి. యవ్వన ప్రాయంలో ఉన్నారు. సుమారుగా 18-19 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేశారు అనుకోండి వాళ్ళకి. ఓకేనా? సుమారుగా 18-19 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేస్తే ఒక 10 సంవత్సరాలు అంటే దగ్గరగా 28-29 సంవత్సరాలు అంటే మంచి నిండు యవ్వనంలో ఉన్నారు ఈ బిడ్డలిద్దరు. ఎవరెవరు? ఓర్ప మరియు రుతు. 2 యవ్వనస్తురాళ్ళు, 1 విధవరాలు. మొత్తం 3 స్త్రీలు ఇంట్లో ఉంటున్నారు. 3 స్త్రీలు ఇంట్లో ఉంటే మీరు బాగా ఆలోచించండి, 3 స్త్రీలు మగదిక్కు ఉన్నారా లేదమ్మా? మగదిక్కు లేరు. మగదిక్కు లేని ఇంటి పైన బయట వారి చూపు ఎలా ఉంటుంది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మన మధ్యలో కూడా చాలామంది ఈరోజు మగదిక్కు లేని కుటుంబాలు ఉన్నాయి. మగదిక్కు లేని కుటుంబాలపైన ప్రతి కామాంధుడి కన్ను పడుతుందండి. పడుతుందా పడదా? ఖచ్చితంగా కూడా కామాంధుల కన్నులు ఆ కుటుంబం మీద పడతాయి. ఎలాగైనా సరే ఆ యవ్వన స్త్రీలను లోపరుచుకోవాలి, వాళ్ళని అవసరానికి వాడుకోవాలి అన్నటువంటి కామపు కోరికలు తీర్చుకోవడం కోసం కామాంధుల కన్నులు ఆ రాజ్యం మీద పడతాయి. ఇలాంటి పరిస్థితులలో నయోమి ఏమైనా సాధించిందా? ఇక్కడికి వచ్చింది కరువు కాలంలో. దేవుణ్ణి మొరపెట్టడానికి బదులుగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, దిక్కులేని దానిగా అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అంటుంది, ఆమె ఏమంటుంది? లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినును కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకాయ ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమయ్యారు. ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటుంది ఇప్పుడు? తిరిగి సొంత దేశానికి, బ్యాక్ టు పెవిలియన్. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటుంది? మరలా ఎక్కడి నుండి అయితే బయలుదేరిందో అక్కడికే వెళ్ళిపోదామని అనుకుంటుంది ఇప్పుడు. అదేదో ముందే చేస్తే బాగుండేది కదా. కనీసం భర్త చచ్చిపోయిన తర్వాత అన్న బయటకు వస్తే బాగుండేది కదా. ఇవన్నీ కాకుండా ఇటు భర్త అటు పిల్లలు అందరూ మరణించిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే ఇప్పుడు 2 యవ్వనస్తురాండ్రు ఉన్నారండి. వీళ్ళది ఏ దేశం అమ్మా? మోయాబు దేశం, సొంత దేశం. ఈ సొంత దేశంలో సొంత కుటుంబాలు ఉన్నాయా లేవా? వీళ్ళకి వీళ్ళ సొంత కుటుంబాలు ఉన్నాయి. ఓర్పాకి 1 కుటుంబం ఉంది,
రూతుకి ఒక కుటుంబం ఉంది, ఓర్పాకి బంధువులు ఉన్నారు, రూతు గారికి బంధువులు ఉన్నారు. ఇప్పుడు కామన్గా భర్త చనిపోయిన తర్వాత ఆ రూతుగారి కుటుంబస్తులు కానీ లేకపోతే ఓర్పా గారి కుటుంబస్తులు కానీ ఆ ఇంటికి పరామర్శించడానికి వచ్చి ఉంటారా వచ్చుంటారా? వచ్చుంటారు. అమ్మా యవ్వన బిడ్డలు మీకు ఎంత కష్టం వచ్చేసిందమ్మా, ఈ టైంలో మీ భర్తలు కోల్పోయారు, మీరు బాధపడొద్దమ్మా, మన ఇంటికి రండి అమ్మా అని పిలుస్తారా పిలవరా? పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయారనుకోండి, ఇప్పుడు మన అమ్మగారి పరిస్థితి ఏంది? ఒక్కతే ఎక్కడికి పోవాలి ఇప్పుడు? అలా అని పని చేసుకునే శక్తి ఏమైనా ఉందా? పని చేసుకునే శక్తి లేదు, వృద్ధాప్యంలో ఉంది, వృద్ధాప్యంలో ఉంది, దిక్కు లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కనీసం నా సొంత దేశానికి వెళితే నా దేవుని బిడ్డలైనా కనీసం నా మీద జాలి చూపిస్తారేమో, అక్కడికి వెళితే నా బంధువులలో ఎవరైనా నా మీద జాలి చూపించరా అని అనుకుంది. తిరిగి ప్రయాణమైందండి. తిరిగి ప్రయాణం అయినప్పుడు కోడళ్ళు కూడా బయలుదేరారండి. ఇప్పుడు బాగా ఆలోచించాలి ప్రియమైన వారా, భర్త చనిపోయాడు, చాలా సంవత్సరాలు గడిచిపోయింది, వాళ్ళను పక్కన పెడితే ఇప్పుడు కొడుకులు కొద్ది రోజులు తేడాలో మరణించారు. ఇద్దరు ఒకే రోజు కాదు కానీ కొద్ది రోజులు తేడాలో మరణించారు. చివరికి కుటుంబం అంతా కూడా విధవరాండ్రతో నిండిపోయిందండి. కుటుంబంలో ముగ్గురు విధవరాళ్ళే, ముగ్గురు విధవరాళ్ళే, ముగ్గురు విధవరాళ్ళే. వీళ్ళు ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకా ఈ కుటుంబంలో ఇంకేమైనా వెలుగుంటుందా? ఇంకా ఈ కుటుంబంలో నవ్వు కానీ, ఈ కుటుంబంలో సంతోషం కానీ, ఈ కుటుంబంలో ఇంకేమైనా ఉందా? ఏమీ లేవు. మగదిక్కులు అందరూ కోల్పోయారు, యవ్వన ప్రాయంలోని ఈ బిడ్డలో కూడా భర్తలను కోల్పోయారు. అటు తల్లిగా ఆమె కూడా భర్తను కోల్పోయింది. ముగ్గురు విధవరాండ్రు ఎటు చూసినా కూడా బిక్కు బిక్కు అనుకుంటూ ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు చేతులు పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉన్నారండి, గట్టిగా ఏడుస్తున్నారు. ఎలాంటి సమయంలో నయోమి బాగా ఆలోచించింది, ఇదిగో ఈ బిడ్డలు పుట్టినటువంటి దేశం ఇది కాబట్టి వీళ్ళమ్మగారు వీళ్ళకి వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళమ్మగారు వీళ్ళకి వీళ్ళు వెళ్ళిపోతే కనీసం నేను ఇక్కడ నుండి ఏం చేస్తాను? కనీసం నేను చచ్చిపోతే నన్ను పారేయటానికి కూడా వీళ్ళు వస్తారో రారో, కాబట్టి నా దేశంలోకి వెళ్ళటం ఎంతైనా ఉత్తమం అని అనుకుందండి. అనుకొని ఆమె ఏమంటుందో చూడండి, పదకొండవ వచనం. నయోమి నా కుమార్తెలారా, ఏమండి ఏమంటుందండి ఉపయోగించి, నా కోడళ్ళారా అంటుందా, నా కుమార్తెలారా అంటుందా? ఇక్కడున్న అత్తలల్లో ఎప్పుడన్నా సరే మీ కోడళ్ళని నా కుమార్తెలారా అని అన్నారా? అన్నారా? అనకపోగా అసలు కోడలంటే చాలు, అసలు ఒంటికాల మీద లేస్తారు అత్తగారులు. అవునా? అలా ఉండకూడదు ప్రియమైన వారు, అలా ఉండకూడదండి. ఇక్కడ ఏమంటుంది ఆమె, ఆమె సమస్తాన్ని కోల్పోయింది. అప్పుడు ఏమంటుంది, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెండ్లి చేసుకొనుటకై ఇంకనూ కుమారుడు నా గర్భమున ముందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వాని కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను అని అంటుందండి. ఓసి ముసలిదానా ఏమనాలి, ఏమంటుంది ఆ మాట, యెహోవా నాకు విరోధి ఆయన, నువ్వు నీ అంతటి నువ్వు చేసి ఓవర్ చేసి నీకు నువ్వుగా బయటకు వచ్చి నీకు నువ్వుగా ఇక్కడికి వచ్చి భర్త చచ్చిపోయిన తర్వాత అయినా సరే దేవుడికి మొరపెట్టి మరలా తిరిగి వెళ్ళకుండా అక్కడికి వచ్చి ఎవరి మీద నిందేస్తుందండి? దేవుడి మీద ఏమంటుంది, యెహోవా ఆయన ఏదో స్కెచ్ గీసి ఈమె కోసం ఏదో ప్లాన్ గీసి ఈమెకు, అయినా ఈమెకు ఎందుకు అన్యాయం చేస్తాడు దేవుడు, ఎందుకు అన్యాయం చేస్తాడండి? ఇక్కడికి వచ్చిన మనకందరికి ఎందుకు దేవుడు అన్యాయం చేస్తాడు? మనం బ్రతికే బ్రతుకులు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మన తండ్రి అండి, ఆయన మన తండ్రి, ఈ నయోమికి తండ్రి, తండ్రి అలా ఎందుకు చేస్తాడండి? మనం చేసే అవిధేయత, మనం చేసే పాపమే మనకు రాబోయేటటువంటి క్రియలను, మనకు రాబోయే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎవరికి విరోధి కాదండి. ఏమి కానీ ఏమేమంటుంది, దేవుడు యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంతకంటే మరి నన్ను ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా, ఏమండి బాగా ఆలోచించండి, అసలు ఎంత బాధపడి ఉంటారండి, ఎంత ఏడ్చేడ్చి ఉంటారండి వీళ్ళు, ఎంత ఏడ్చుంటారండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు పట్టుకొని, ఇన్ని రోజులు మనం కలిసి ఉంటున్నాం, ఈ రోజు నుంచి మన అందరం వేరే వెళ్ళిపోతున్నాం, మరలా బ్రతుకులలో మిమ్మల్ని చూస్తానన్న నమ్మకం నాకు లేదమ్మా,
మీరు వెళ్ళిపోండి అమ్మా, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అమ్మా, మీ అమ్మగారులు ఉన్నారు, మీ నాన్నవారు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ బంధువులలోని ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి అమ్మా, దయచేసి వెళ్ళిపోండి అని అన్నారు. వెళ్ళిపోండి అని అన్నప్పుడు మరి ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో తిన్నారు, ఒకే ఇంట్లో పడుకున్నారు, ఒకరి కష్టాలతో ఒకరిని పంచుకున్నారు, ఒకరి సుఖాలలో ఒకరు ఆనందించారు ప్రేమైన వారు. ఇలాంటి పరిస్థితులలోనే అందరూ కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి. మరలా తిరిగి ఎప్పుడైనా కలుస్తారా? ఇక్కడ కనుక విడిపోతే మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు కనుక ఈ క్షణంలో ఇప్పుడు వీళ్ళు విడిపోతే మరలా తిరిగి ఎప్పుడైనా కలుస్తారా? ఇంకా కలిసే అవకాశం లేదు. మరలా అత్త ఎక్కడ చచ్చి రాలిపోతుందో, కోడలు ఎక్కడైపోతారో, వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో, ఈ బాధలన్నీ తలుచుకొని అందరూ గట్టిగా ఏడుస్తూ ఉన్నారండి. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేసిందంట ఓర్ప గారు, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. ఆల్రెడీ ఓర్ప గారు వెళ్ళిపోయారండి, అత్తయ్య వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి, ఎక్కడున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని అనుకుంది. వెళ్ళటం తప్పేం కాదండి, అలా అని వెళ్ళిందని ఆమె ఏదో తక్కువైంది అని కాదు, అత్తగారే బలవంతం చేసింది. తన బంధువులు ఉన్నారు, తన కుటుంబాలు అందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె బ్రతుకులో అంతా చితికిపోయింది, తన బ్రతుకు కూడా చితికిపోయింది. ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయినంత మాత్రాన ఆమె ఏదో అవిధేయురాలు అనే కాదు, అంతేనా? ఆమె గురించి మనకేమీ తెలియదు. ఆమె వెళ్ళిపోయింది, ఆమె కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అసలు వాళ్ళ అమ్మగారు ఎలా అనారోగ్యంగా ఉన్నారో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఇంకేం సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. తెలుసా? తెలియదు. కనుక ఓర్ప వెళ్ళిపోయినంత మాత్రాన ఓర్ప ఏదో అత్త మీద ప్రేమ లేనట్టు కాదు, లేకపోతే ఓర్ప ఏదో ఇంకొక అవిధేయురాలు కాదు. తన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, తన బ్రతుకులో ఎలాంటి బాధలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ప్రేమైన వారలారా, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు మాత్రం ఒకటి డిసైడ్ అయిపోయిందండి, ఒకటి డిసైడ్ అయిపోయింది. ఇదిగో దయచేసి నువ్వు మాత్రం నన్ను వెళ్ళు అని మాత్రం అనొద్దండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలండి, ఒక యవ్వనస్తురాలు ఒక ముసలామిడి గురించి ఆలోచిస్తుంది, ఒక కోడలో ఎవరి గురించి ఆలోచిస్తుంది? అత్త గురించి ఆలోచిస్తుంది. కనీసం ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కనీసం మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నారా? అమ్మా అత్త గురించి ఎట్టా కూడా అత్తను దాన్నే కోడలే చాలామంది, అంతేనా? అత్తగారంటే అసలు లెక్క లేదు. కనీసం అమ్మగారినైనా కనీసం మంచి చూసుకునే వాళ్ళు ఉన్నారా? కానీ ఈ కోడలు ఏమంటే, ఏమైనా ధర్మశాస్త్రం తెలుసా, లేకపోతే యెహోవా తెలుసా? యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎప్పుడన్నా చదివిందా, లేకపోతే యెహోవా శక్తి సామర్థ్యాలను ఎప్పుడన్నా చూసిందే? ఏమీ లేదు కదండి, ఒక అన్యురాలు కదండి. ఏమా అన్యురాలు అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఏమో ఒక విధవరాలు, ఏమో ఆల్రెడీ ఒక విధవరాలు. ఈ విధవరాలు మరొక విధవరాలు పైన జాలి చూపిస్తూ ఉందండి. అయ్యో ఇప్పుడు గనక విడిచిపెడితే ఏమేమైపోద్దో, ఇప్పుడు గనక నేను విడిచిపెడితే ఏమేమైపోద్దో. బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈమెకు దేవుని గురించినటువంటి వివరణ కానీ దేవుని గురించినటువంటి ఆలోచన కానీ ఈమెకు లేదు. కానీ ఈమెకు ఒక జాలి ఉందండి. ఈమె బ్రతుకులో ఒక మనిషిగా పుట్టింది కాబట్టి ఈమెకు ఒక జాలి ఉంది. ఏమని జాలి ఉంది? మా అత్తయ్య ఇన్ని రోజులు మా పక్కనే ఒక తల్లిలాగా ఉంది, ఏమై ఈ క్షణంలో ఏమైపోద్దో, ఈ క్షణంలో ఏమైపోద్దో, కనీసం లేచి 4 అడుగులే అడుగులే వేయలేకపోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఏమి ఏమైపోతుందో, బాగా ఆలోచించండి. అవునా కదా? ఏమి ఏమైపోతుందో అని ఆమె మీద జారి చూపిస్తుంది. అలా అని ఏమో పరిస్థితి ఏమైనా మంచిగా ఉందా? ఏమో భర్తను కోల్పోయింది యవ్వన ప్రాయంలోని, బాగా ఆలోచించండి, యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోతే ఇంకా ఏమో బ్రతుకులు ఇంకేడ వెలుగుందండి. కుటుంబం కుప్పగూలిపోయింది, కుటుంబం పతనమైపోయింది. ఇటుపక్క మామ, ఇటుపక్క మరిది, ఇటుపక్క తోటి కోడలు అందరూ ఎవరికి వారు చల్లా చెదురైపోయారు. ఈ కుటుంబాలలో వెలుగు అనేది ఇక ఉందా అంటారా లేదంటారా? ఇంకేమీ లేదు. వెనక తిరిగి చూసుకుంటే తన బ్రతుకు అంతా చీకటమయమైపోయింది, చీకటమయమైపోయింది. ఎదురుగా చూస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తగారు కనపడుతుంది. ప్రేమైన వారు, అత్తగారిని ఇప్పుడు విడిచిపెడదామా? ఇప్పుడు ఒకవేళ కనుక అత్తగారితో కలిసిపోవాలి అని అంటే ఇంట్లో బంధువులు ఊరుకుంటారా? వాళ్ళ అమ్మగారు రాదు అక్కడికి, వాళ్ళ నాన్నగారు రారా, వాళ్ళ బంధువులు ఇంకెవరైనా రారా? ఏమే రూతు నీకేం పిచ్చి పట్టిందా ఏంటి, ఈ ముసల్దాంతో కలిసిపోతానంటావు? ఏ క్షణంలో ఎక్కడ రాలిపోద్దో తెలియదు. ఒకవేళ ఈ దేశం నుండి ఆ దేశానికి పోయిన తర్వాత అక్కడ ఆమె చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ దేశానికి ఆమె వెళుతూనే ఉంటుంది, వెళ్ళని ఆమెను. నువ్వు మాత్రం మా జాతిలో కలవమ్మా, జరిగింది ఎందుకు జరిగిపోయింది, నీకు చక్కగా పెళ్లి చేస్తాము, నీకు ఇంకా యవ్వన ఉందమ్మా, నీకు కొత్త భర్త వస్తాడు, మంచిగా నువ్వు బ్రతుకుతావు, నువ్వు మా ఇంట్లో ఉండమ్మా అని అంటారా అనరండి, అంటారా అనరా?
కానీ ఇప్పుడు అంతమంది చెబుతున్నది ఏమో చెవికి మాత్రం ఎక్కడా కూడా వినపట్టలేదు, పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఏమో మనసంతా ఎవరి మీద ఉంది? వాళ్ళ అత్తగారి మీదనే ఉంది. ప్రేమైన వారు ఎంత మంచి కోడలండి, ఏమండి ఎంత మంచి కోడలు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కోడల్లో ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఖచ్చితంగా దేవునికి ఇష్టానుసారంగా ఉంటుంది. ప్రియమైన వారు బాగా ఆలోచిద్దాం, ఇలాంటి కుమార్తె ప్రతి ఇంట్లో పుట్టాలండి. ఇలాంటి కుమార్తె ఇంత ఇంత మక్కువగా ఇంత జాలి ఎదుటి వారి మీద చూపించేటటువంటి ఇంత గొప్ప లక్షణాలు, ఇంత మంచి గుణం ప్రతి బిడ్డ ఆడబిడ్డ కూడా నేర్చుకోవలసినటువంటి గుణాలండి ఇవి. ఇదిగో ఆమెతో పాటు బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు ఇంటి వారిని వద్దనుకుంది, ఇక నాకు తల్లి అయినా తండ్రి అయినా అత్త అయినా మామ అయినా ఎవరైనా నాకున్న ఏకైక దిక్కు ఈ నయోమి గారే, మా అత్తగారే, కాబట్టి నాకు ఇంకెవరు వద్దు. తల్లిదండ్రులను విడిచిపెట్టింది, బంధుమిత్రులను విడిచిపెట్టింది, ఒంటరిదైపోయింది ఏమ కూడా. ఇప్పుడు ఏమ కూడా ఒంటరిదైంది, దిక్కులేనిదైపోయింది, ఇటు దిక్కులేనిదైపోయింది, రెండోది విధవరాలైంది, విధవరాలు దిక్కులేనిదైపోయింది. ఇప్పుడు ఎవరిని పట్టుకొని అక్కడి నుంచి బయటకు వద్దాం అనుకుంటుంది? ఆమెకు ఉన్నటువంటి ఏకైక దిక్కు అత్తగారిని పట్టుకొని వస్తుందండి. అత్తగారు ఏడుస్తూ ఉంది, అమ్మా నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, ఓర్పా వెళ్ళిపోయింది, నమ్మ దయచేసి నువ్వు కూడా వెళ్ళిపెట్ట, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా పెళ్లి చేసుకో, చక్కగా పెళ్లి చేసుకోమ్మా, యవనంలో ఉన్నావు, ఎందుకు నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తామమ్మా, వెళ్ళిపోమ్మా ప్లీజ్ అని అన్నదండి. అసలు ఆమె చెప్పకముందే వెళ్ళిపోతారు చాలామంది, అవునా కాదు? అసలు ఆమె చెప్పకముందే కామన్గా ఏం చేస్తారు, మా ఆస్తులు ఏమైనా ఉంటే మాకు పంచేసాయి, ఎన్ని రోజులు కూడా మనం కలిసి బతికినామో అయిపోయింది, మా ఆస్తులు ఉంటే మా ఆస్తులు పంచేసాయి, ఇంకా నీ దగ్గర ఏంది, నా భర్త చచ్చిపోయిందా ఇంకా నేను నీ దగ్గర ఏడ ఉంటాను, ఆస్తులు ఇచ్చేసాయి, అమ్మ మరి నా పరిస్థితి అమ్మ, నువ్వు ఏడైనా అడక తిని సావు, నువ్వు ఏడైనా అడక తిని సావు, నువ్వు ఏడ చచ్చే నాకెందుకు, మా ఆస్తులు మాత్రం నాకు ఇచ్చేసేయి అంటవా అనమా? ఇలాంటి కోడలు ఉన్నటువంటి ఈ రోజులలో ప్రియమైన వాళ్ళరా, జ్ఞానం అనేది తెలియనటువంటి కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఇంత మంచి బిడ్డ ఇంత మంచి కోడలు ఇంట్లో ఉండటం నిజంగా గొప్ప సంగతి అండి. ఆమె అంటుంది, అప్పుడు అంటుందండి, ఏమంటుంది, అందుకు రూతు 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవనియు నన్ను బ్రతికాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే. ఈ మాట ఆయనకు నచ్చిందండి. ఒక విధవరాలు మరొక విధవరాలి పైన జాలి చూపిస్తుంది, ఒక దిక్కులేని దానిగా ఇతరుల పైన జాలి చూపిస్తూ ఉంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉండే చోటే నేను ఉంటాను, నువ్వు మృతి నొందిన చోటే. అత్త కనుక ఒక సంవత్సరానికి చచ్చిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ కోడల పరిస్థితి ఏంటి, ఏమి ఎన్ని రోజులు ఉండాలి ఇప్పుడు, ఏమి ఇప్పుడు ఇంకా ఏకాకి అయిపోతుంది, ఒంటరి అయిపోద్ది. ఒంటరి అయిపోయినటువంటి యవ్వనస్తు రాండ్ర పైన యవ్వన రాలి పైన ఆ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఏమి తెలియదు ప్రేమైన వారు. కానీ అత్తను మాత్రం నువ్వు దయచేసి నాకు ఎదురు చెప్పొద్దుక, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు చివరి క్షణం వరకు తుది శ్వాస నీది విడిచే వరకు కూడా ఇదిగో నేను నీతో పాటు వస్తాను వస్తాను. ఇప్పుడు బయలుదేరుతున్నారండి ఇద్దరు. ఎలా బయలుదేరుతున్నారు చెప్పండి. ఇప్పుడు రూతుకున్న క్వాలిఫికేషన్స్, రూతుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే రూతు తల్లిదండ్రులను విడిచిపెట్టింది, దిక్కులేని దానిగా ఒంటరిగా వస్తుంది మొదటిది. రెండోది రూతు విధవరాలు. రూతు మొదటిది దిక్కులేనటువంటి తల్లిదండ్రులు లేక దిక్కులేని దానిగా వస్తూ ఉంది. రెండవది రూతు విధవరాలిగా వస్తూ ఉంది. మూడవది దేశాన్ని విడిచి మరొక దేశంలోనికి వస్తూ ఉన్నటువంటి ఒక పరదేశీయమ, అవునా కదా? ఇప్పుడు మూడు లక్షణాలు కనపడుతున్నాయండి ఏమలో, ఏమేమి చెప్పండి. ఒకటి తల్లిదండ్రులు లేని దిక్కు లేనటువంటి దానిగా ఉంది, రెండవది ఒక విధవరాలుగా ఉంది, మూడవది ఒక పరదేశిగా బయలుదేరింది ప్రియమైన వారు. అలా పరదేశిగా బయలుదేరి ఆ రాజ్యంలోనికి దేవుడు ఏ వాగ్దాన భూమినైతే ఇజ్రాయేలీలకు ఇచ్చారో, ఏ భూమినైతే నయోమి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ భూమిలోనికి వచ్చి అడుగు పెట్టారండి. ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చారండి. ఇప్పుడు అందరూ కూడా అడుగుతారా, అడగరా, నయోమి నువ్వా, ఏం చాలా సంవత్సరాల క్రితం పోయినా బాగున్నావా అని అన్నప్పుడు ఏమేమనాలి, ఏం బాగుంటామే తల్లి, నా భర్త పోయాడు, నా బిడ్డలు చనిపోయాడు, యోహోవా నాకు విరోధ అయ్యాడు, ఏం మాత్రం ఈ మాట వదలటల్లా, చేయాల్సిందంతా చేసి అర్థమైందా, ఎవరి మీద నెట్టేస్తుంది, ఎవరి మీద నెట్టేస్తుంది,
దేవుని మీద నెట్టేస్తుంది ప్రియమైన వారు. ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రావటానికి వచ్చారండి. ఏమండి, ఒక దేశాన్ని దాటి మరొక దేశంలోనికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏమో బాగా ఆలోచించుకోవాలొద్దంటే ఋతుగారు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మరి నా పరిస్థితి ఏంటి, నా దిక్కు, నా జీవితం ఏంటి, ఇంకా ఈ జీవితంలోని మరలా ఈ కుటుంబంలో సంతోషం ఉంటుందా ఉండదా మీరు చెప్పాలి ప్రియమైన వారు. అసలు ఈ కుటుంబంలో ఇక సంతోషానికి ఏమీ లేదు. ఏ క్షణం చూసినా సరే, ఏ వైపు చూసినా సరే ఒకళ్ళనొకరు పట్టుకొని ఆడవటమే తప్ప బ్రతుకంతా చీకటమైపోయిపోయింది, బ్రతుకంతా చీకటమయమైపోయింది. అటు పక్క చూస్తే ఒక విధవరాలు, ఇటు పక్క చూస్తే యవన ప్రాయంలో ఉన్న ఈ విధవరాలు. తినటానికి తిండి లేదు, ఉండటానికి దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆ సొంత ఊరికి వచ్చేసారండి, బెత్లహేము అనే ఊరికి. కరెక్ట్గా దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఋతులు కనపడుతున్నాయి. దేవుడు ఎలాంటి లక్షణాలు అయితే ఒక బిడ్డలో ఉండాలనుకుంటున్నారో ఇతరుల మీద, విధవరాండ్ర మీద మనం జాలి చూపించాలా, విధవరాండ్ర మీద జాలి చూపించకూడదా? చూపించాలి. అలాంటి చూపిస్తుందో ఏం, ఆల్రెడీ ఒక విధవరాలయ్యి నీకు అన్నీ ఉన్నా నువ్వు చూపించవు జాలి. మనం అన్నీ ఉన్నా మనం చూపించం, కానీ ఆమె సమస్తాన్ని కోల్పోయి ఎదుటి వారి బాగుని కోరుకుంటుంది ప్రియమైన వారు. అందుకోసమే కీర్తనల గ్రంథంలోని దేవుడు ఇలాంటి వారి పట్ల ఎంత మంచి ఆలోచన రాసి ఉంటాడో ఒక మంచి మాట చూద్దామండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియమైన వారు. 5వ వచనం కీర్తనల గ్రంథము 68:5 చదవండి బ్రదర్. తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. ఏమండి, ఇప్పుడు రూతు గారికి తండ్రి ఉన్నాడా లేడా? ఉన్నా విడిచిపెట్టేసేసింది. ఎవరి కోసం విడిచిపెట్టింది? తన అత్తగారి కోసం, తల్లిదండ్రులను విడిచిపెట్టింది. ఇప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి కుమార్తె రూతు గారు. ఇప్పుడు పైగా విధవరాండ్రు ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తండ్రి లేని వారికి తండ్రి ఎవరు? దిక్కు లేని వారిని అనాథ అని అనొద్దు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు కూడా అనాథ కాదు, వాళ్ళు దేవుని బిడ్డల వాళ్ళు, దేవుని బిడ్డల వాళ్ళు, దేవుడు ఉన్నాడు వాళ్ళ కోసం. కనుక అలాంటి దిక్కు లేనటువంటి ఏమకు ఇప్పుడు తండ్రి ఎవరు? ఇప్పుడు స్వయంగా పరలోకపు దేవుడే ఏమకు తండ్రి. పరలోకపు తండ్రి ఈ బిడ్డ బ్రతుకుని కరెక్ట్ అయినటువంటి మార్గంలో నడిపిస్తాడా నడిపించడా? ఎప్పుడు నడిపిస్తాడు? ఏమ క్యారెక్టర్ మంచిగా ఉంటే నడిపిస్తాడు. బాగా అర్థం చేసుకోవాలి, ఏమ క్యారెక్టర్ మంచిగా ఉంటే నడిపిస్తాడు. కనుక ఏమ మంచి, మూడు క్వాలిఫికేషన్స్ చెప్పాను. ఒకటి ఏమో ఆల్రెడీ విధవరాలు, రెండోది ఏమో దిక్కు లేనిది, తల్లిదండ్రులు లేనటువంటి దిక్కు లేనిది, మూడవది ఏమో ఒక పరదేశి. 146వ కీర్తన 9వ వచనం చూడండి ప్రియమైన వారలారు. 146వ కీర్తన 9వ వచనం చదవమ్మా. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. బా, వాట్ ఏ వండర్ఫుల్ అండి, మంచి మాటలు కదండి. ఎంత మంచి మాట ఉంది, మరల చదవండి, ఎంత బాగుందో. యెహోవా పరదేశులను, ఇప్పుడు పరదేశి ఎవరు? రూతు గారు పరదేశి. నెక్స్ట్, ఆయన తండ్రి లేని వారిని. ఇప్పుడు రూత్ ఎవరు? తండ్రి లేని బిడ్డ, దిక్కు లేనటువంటి బిడ్డ. నెక్స్ట్ మూడోది, విధవరాండ్రను ఆదర్శించేవాడు. ఏమో మూడో క్యారెక్టరు, విధవరాలు, దిక్కు లేనిది, పరదేశి. ఇలాంటి పరిస్థితులలో అక్కడ అడుగుపెట్టింది ప్రియమైన వారలు, అక్కడ అడుగుపెట్టిందండి. ఏమో ఇంత త్యాగానికి అడుగు పెడుతున్నప్పుడు ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడా కాపాడా? చీకటిమయమైపోయిన ఈ బ్రతుకులలో మరలా వెలుగు రావాలా వద్దా? ఆమె క్యారెక్టర్ కనుక దేవుని నమ్ముకొని బ్రతికితే, ఆమె క్యారెక్టర్ మంచిగా ఉంటే ఖచ్చితంగా ఈ కుటుంబానికి యజమానుడు పరలోకమందున్న దేవుడే. ఏమో క్యారెక్టర్ 1 క్యారెక్టర్. ఇప్పుడు మొత్తానికి ఈ దేశంలోకి వచ్చారు, బెత్లహేము అనేటటువంటి ఊరిలోకి వచ్చారు. బెత్లహేము అనే ఊరిలోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు పని చేసుకోవాలా పని చేసుకోవద్దా? ఇప్పుడు పని చేద్దామనంటే నయోమి గారు కదలలేని పరిస్థితి, ఆమెమో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏమి వెళ్ళాలి? ఇప్పుడు ఏమకేమని ఈ దేశం తెలుసా?
ఏమకేమని ఈ దేశం తెలుసా? ఈ దేశంలో ఉన్న ప్రజలేమైనా పరిచయం ఉందా? లేకపోతే ఇంకెప్పుడైనా సరే ఈ దేశ పరిస్థితులు ఎప్పుడైనా చూసిందా? చూసిందా అంటే లేదు. ప్రేమైన వారాలు, అత్తగారికి చెప్పింది, అత్తగారు మీరు ఇంట్లో కూర్చోండి, నేను ఏదో ఒక పని చేస్తాను. మనం రావటానికి వచ్చేసాము కానీ తినటానికి మనకు దిక్కు లేదు కదా. దయచేసి నేను ఏదో ఒక పని చేస్తాను. ఏమండి, మీరు బాగా ఆలోచించండి ప్రేమైన వారు. ఇప్పుడు ఆల్రెడీ ఏమో యవనస్తురాలు అందగత్తె, యవనస్తురాలు అందగత్తె ఒంటరిగా ఉంది, మగ దిక్కు లేరు. ఏమైనా ప్రశ్నించేవాడు ఎవడం లేడు. ఇప్పుడు ప్రశ్నించేవాడు ఎవడన్నాడు? ఏమైనా ఏమైనా అడిగేవాడు ఎవడో లేడు. బయటికి వెళ్ళి ఏ ఒక్కరితో వ్యభిచారం చేసైనా సరే అవసరం అనుకుంటే డబ్బులు సంపాదించగలదు. ఒకవేళ కనుక చెడిపోవాలనుకుంటే, కరెక్టా కాదా? ఈరోజు చాలామంది లేరమ్మా మన మధ్యలో, చాలామంది ఉన్నారా లేరా? ఓకేనా? వాళ్ళు ఏం చెప్తారు? చాలామంది చెప్పే సమాధానం ఏంటి తెలుసా? మా కుటుంబ పరిస్థితులను బట్టి మేము వ్యభిచారం చేస్తున్నామండి, మాకు ఇలా చేయటం మాకు ఇష్టం లేదండి అని అంటారు. నువ్వు ఎలాంటి కష్టం వచ్చినా, రూతు గారికి వచ్చిన కష్టం భూమి మీద ఏ బిడ్డకో రాదండి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కూతురండి, యవ్వన ప్రాయంలో ఉంది. ఏమొక కోరికలు ఉండవా? ఏమో రక్తం లేదా? లేకపోతే ఏమో ఉప్పు కారం తింటాం లేదా? ఏమొక కోరికలు ఉండవా చెప్పండి? భర్త మంచి యవ్వనంలో భర్తను కోల్పోయింది, అత్తగారి కోసం అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు అత్తగారిని తనను బ్రతికించుకోవాలంటే కూలికి వెళ్ళాలి. ఇప్పుడు కూలి చేసి సంపాదించాలా లేకపోతే ఒళ్ళు అమ్ముకొని సంపాదించాలా? ఒళ్ళు అమ్ముకొని సంపాదించేది దేవునికి శత్రువు అయిపోతావు. అలా అని ఏమో చదివింది కనుక కాదు. అలానే నీతిగా బ్రతకాలనుకుంటుంది ప్రేమైన వారు. ఏమి ఎలా బ్రతకాలనుకుంటుంది? నీతిగా బ్రతుకుతాం. ఇప్పటికే మా జీవితంలో చీకటమయమైపోయింది, మా జీవితంలో సమస్తాన్ని కోల్పోయినాం. కనుక తప్పు అనేది చేయకూడదు. మా అత్తగారికి తెలిస్తే ఆమె ఎంత బాధపడిపోద్దో. అమ్మగారి గురించి కాదు, ఏమో ఎవరి గురించి? మా అత్తగారికి తెలిస్తే ఎంత బాధపడిపోద్దో. అయినా నా బ్రతుకుల్లో ఇంకెందుకు నాకు ఈ శరీర కోరికలు, ఇంకెందుకు నాకు ఈ సుఖాలు, నాకెందుకు ఈ సుఖాలు? కష్టపడదాం వచ్చినటువంటి ఆ రూపాయితోనే, ఆ గంజేదో తాగుదాం, మన బ్రతుకు వెళ్ళబుచ్చుకుందాం అని అనుకుంటుందండి. అప్పుడు పనిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలా వద్దమ్మా? పనిలోనికి వెళ్ళాలి. పనిలోనికి వెళ్ళినప్పుడు ఎవరైనా పనిస్తారా? మరి ఇప్పుడు అక్కడ ఒక చోటకు వెళ్ళిందండి ఒక యజమానుడు. అతనికి చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు ఉన్నటువంటి అతని పొలంలోనికి వెళ్ళి ఏమంటారంటే పరిగా అంటారమ్మా. ఏమంటారు అంటే ఎక్కడైనా పడిపోయిన పనలో వేరుకుంటూ ఉంటుంది. వేరుకోవాలంటే ఆ పొలంలో కోసే ఆ పని వారి పైన ఉండే మేస్త్రిని అడగాల వద్దా? ఒక చోటకి వెళ్ళిందంటండి. చూడండి ఋతు గ్రంథము 2వ అధ్యాయము, ఋతు గ్రంథము 2వ అధ్యాయము. ఐదో వచనం చూద్దాం ప్రియమైన వారలారా. ఒక పొలానికి వెళ్ళిపోయిందండి, ఒక పొలంలోనికి వెళ్ళిపోయింది. ఆ పొలం ఓనర్ పేరు బోయజు. ఏం పేరు? బోయజు. పొలం ఓనర్ పేరు ఏం పేరమ్మా? బోయజు. పొలం చాలా పొలాలు ఉన్నాయి. ఆ పంట కోతకొచ్చింది. ఆ కోతకొచ్చినటువంటి ఆ పంటలోని ఆ కోత కోసే వారి పైన ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడి దగ్గరికి ఏమి వెళ్ళిందండి. ఏమి వెళ్ళి ఏమంటుంది? చదవండి అమ్మా. అప్పుడు బోయజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి ఈ చిన్నది. ఇంకా ఇంకా ముందు చూద్దాం. ఓకేనా? ఇంకా దానికంటే ముందు చూద్దాం 3వ వచనం చూద్దాం. 3వ వచనం కాబట్టి ఆమె పొలంలోనికి వెళ్ళి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయజుది అని ఉందండి. బోయజుది. ముందు పర్మిషన్ అడగాల వద్దండి? ఎవరిని అడగాల పర్మిషను? అక్కడ యజమానుడు ఉంటే యజమానుని అడగాలి, లేకపోతే పనులలో పెద్దోడు ఉంటే పనులలో పెద్దోడిని అడగాలి. ఇప్పుడు ఆ యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చేసినప్పుడు అక్కడ పనివారు అందరూ కూడా కోతకొస్తూ ఉన్నారు. ఆ పనివారి పైన ఉన్న మేస్త్రి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఓనర్ వచ్చి ఆ మేస్త్రిని పిలుస్తున్నాడు. మేస్త్రిని పిలుస్తున్నాడు, ఇక్కడరా పనివాడా, ఇక్కడరా మేస్త్రి గారు, ఇక్కడ రండి అని అతను ఒక మాట అడుగుతున్నాడండి. ఈ చిన్నది ఎవరని అడగగా, ఎవరేమా ఈ చిన్నది? ఎవరు? ఎప్పుడు ఏమైనా చూడలేదే మనం ఇంతవరకు ఈ దేశంలో కానీ, ఈ ఊర్లో కానీ, ఈ పొలాల్లో కానీ ఎప్పుడు చూడలేదు. ఈరోజు కొత్తగా కనపడుతుంది. ఏమి ఎవరు? కొంపదీసి మీ బంధువులా, లేకపోతే ఈ పనులలో ఉన్నటువంటి బంధువులు ఎవరైనా బంధువురాలా అని అడిగిందండి. అడిగాడండి. ఎవరు? బోయజ్ గారు అడిగాడు. అప్పుడు ఆ పనివాడు చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఏమ మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. అండర్లైన్ చేయండి అక్కడ. ఆమె యవ్వనురాలా ముసరులారా? యవ్వనురాలు. యవ్వనంలో ఉంది ఇప్పుడు. ఎవరో యవ్వనంలో ఉన్నారు. ఎవరున్నారు యవ్వనంలో?
రూతు గారు యవనంలో ఉన్నారండి. ఆ పని వాళ్ళలోనే అక్కడికి వచ్చి అతను అంటున్నాడు, ఈమె మోయాబీయురాలైన యవ్వనురాలు, నయోమి కోడలు. నెక్స్ట్, ఆమె నేను కోయు వారి వెనుకకు పనలను మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. అడుక్కుందా? అడుక్కుందండి. అడుక్కుంటారు ఎవరైనా అత్త కోసం అడుక్కునే వాళ్ళు ఎవరున్నారండి? ఏమో యవ్వన ప్రాయంలో ఉండి అత్త కోసం దేహి అని అడుగుతుందండి. అయ్యా ప్లీజ్, మాకెవ్వరూ దిక్కులేరండి, ప్లీజ్ మాకెవ్వరూ లేరండి, మాకు తినటానికి కానీ ఏమీ లేదండి, దయచేసి మీరు కొంచెం జాలి చూపించండి అయ్యా, మీరు కొంచెం జాలి చూపిస్తే ఇక్కడ మీరు పరవేసినటువంటి పనలు, పడిపోయిన ఈ పనులను ఏరుకుంటాము, అందులోని కొంచెం గంజి తాగటానికైనా మాకు వస్తుంది అయ్యా, దయచేసి జాలి చూపించండి అయ్యా. ఎవరిని బతికించడానికండి? ఏమా అమ్మను బతికించడానికే ఏ త్యాగం లేనటువంటి బిడ్డలో ఉన్న ఈ రోజులలో అత్తగారి కోసం అడుక్కోవడానికి సిద్ధపడిందంటే నిజంగా మంచి బిడ్డ కాదండి. ఇలాంటి బిడ్డ మన ఇంట్లో ఉండాలా వద్దా? మీరందరూ ఎలాంటి బిడ్డలుగా మారాలి? ఇలాంటి రూతుల్లా కావాలి ప్రేమైన వారు, రూతుల్లా కావాలి ప్రేమైన వారు. అప్పుడు ఇలా అడిగేసిండు. అప్పుడు అతనికి పోయి చెప్పిండు. ఇప్పుడు ఓనర్కి విషయం అర్థమైపోయింది. ఓహో, ఏమగారినా నయోమి గారితో పాటు వచ్చినటువంటి ఈ యవనస్తురాలు ఏమైనా, ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు? అతను యవనస్తుడే. మీరు బాగా ఆలోచించాలి. బోయజ్ ఎలాంటి వాడు? అతను యవనస్తుడే. ఈ యవనస్తుడైనటువంటి బోయజ్కు యవనస్తురాలైనటువంటి ఈ రూతుకి ఒక తేడా ఉంది. ఈ రూతు యవన ప్రాయంలో ఉన్న అన్యురాలు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి దేవుని చట్టాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు బోయజ్ అనండి. దేవుని మాటలను తెలుసుకున్నవాడు బోయజ్, దేవుని మాటలు ఏంటో తెలియనటువంటి అన్యురాలు ఈ రూతు. కానీ ఏమి తెలియకపోయినా తన బ్రతుకులు ఎంతో త్యాగం కనబడుతూ ఉంది. వాళ్ళని అడుక్కుంది, ఆ పనులు ఏరుకుంటుంది. ఈ సంగతి పోయి ఆ పనివాడు ఎవరికి చెప్పాడు? యజమానుడైన బోయజ్ గారికి చెప్పాడు. బోయజ్ గారికి జాలి కలిగిందండి. ఎవరి మీద? రూతు మీద జాలి కలిగింది. అతను యవ్వనస్తుడా యవనస్తుడు కాడా? ఇప్పుడు పోయి అతను ఒక మాట అంటున్నాడు అండి. ఏమంటున్నాడు? 8వ వచనం, అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఎక్కడికి పోవద్దు అంటాడమ్మా? వేరొక పొలంలోనికి ఏరుకోవటానికి పోవద్దు. పరిగా అంటారు కదమ్మా, పరిగా అంటారు పడిపోయినటువంటి పనులను ఏరుకోవటం. ఏమండి, అసలు ఇజ్రాయేలీలలో ఉన్న ఈ బోయజుకు ఇంత మంచి లక్షణం ఎలా వచ్చింది? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా కుమారి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. దగ్గరగా సుమారుగా ఇద్దరు సమాన వయస్కులు అయినప్పటికీ కూడా ఇతను ఏమంటున్నాడు? నా కుమారి అని పిలుస్తున్నాడు. నా కుమారి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని అన్నాడు. ఈ పొలంలో ఏరుకో అని అన్నాడు. అసలు ఎంత మంచి లక్షణాలు ఇజ్రాయేలీలకు నేర్పించింది ఎవరో తెలుసా? అయ్యా, పరదేశులు ఎవరో వస్తారు, దిక్కులేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, విధవరాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉంటారు, మరి వాళ్ళు కూడా తినాలి కదా. మీ పొలంలో పండించుకున్న పంటలంతా మీరే తినేస్తే మరి వాళ్ళ బ్రతికేంది చెప్పండి? పేదవాళ్ళు దేశంలో ఉంటారు, కాబట్టి మీరు ఒక మంచి లక్షణం చేయండి, నా ఆశీర్వాదం మీకు రావాలి అని అంటే మీరు జాలి చూపించాలి వాడిపైన అని ద్వితీయోపదేశ కాండంలోని ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించారండి. ఆ మాట చదువుకొని మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 24 చూద్దాం. 24వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి ప్రియమైన వారల, 19వ వచనం నుంచి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 19వ వచనం నుంచి దేవుడు ఎంత మంచి మాటలు ఇలాగ నేర్పాడంటే, ఇజ్రాయేలీలకు ఇంత జాలి ఎలా వచ్చింది అని అంటే, 19వ వచనం నుంచి, నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. ఏమంటున్నారండి అమ్మా? ఎవరెవరితో చెబుతున్నారు? దేవుడు ఇజ్రాయేలీలతో చెబుతున్నాడు. నీ పొలంకి వస్తున్నావా? ఒకవేళ పొరపాటున ఒక పన మర్చిపోయావా? మర్చిపోయానని ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తే మరలా తిరిగి వెళ్ళి దాన్ని తెచ్చుకోవద్దు. అది కూడా నువ్వే తింటే మరి దిక్కులేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు. వాళ్ళకు కూడా నేనే వాళ్ళని పోషించుకోవాలి కదా, కాబట్టి వాళ్ళ కోసం వదిలేయని అంటున్నాడండి దేవుడు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును వండవలెను. ఏమండి, ఎంత మంచి తండ్రి అండి పరలోకపు తండ్రి. అందరి గురించి ఎంత మంచి ఆలోచన చేశాడండి. కరెక్ట్గా ఏ మాటలైతే ఇజ్రాయేలీలకు దేవుడు నేర్పించాడో,
ఏ మాటలైతే దేవుడు బిడ్డలకు నేర్పించాడో ఆ దేవుని మాటలను తన బ్రతుకులో పాటిస్తున్నటువంటి గొప్ప కుమారుడు బోయజ్ గారు. బోయజ్ గారు ఏమంటున్నారు ఇప్పుడు, ఇక్కడ మరలారండి ఇప్పుడు. అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి నా మాట వినుము. 2వ అధ్యాయము రూతు గ్రంథము 8వ వచనం చదువుతున్నామమ్మ. నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఏమండి, జాలి పడ్డా జాలి పడలేదా? ఏమని చెబుతున్నాడమ్మా? ఇక్కడ ఒక తిరకాసు ఉంది, మీకు ఒక మంచి పాయింట్ చెబుతాను. ఇప్పుడు మీరు చాలాసార్లు చదివారు ఈ మాట, బాగా లోతుగా ఆలోచించాలి. ఇప్పుడు రూతు గారు అక్కడ పనలు ఏరుకుంటుంది, బోయజ్ గారు రూతు గారి పైన జాలి చూపిస్తున్నాడు. ఏమో జాలి పొందతే మంచిదా, జాలి పొందకపోతే మంచిదా? జాలి పొందితేనే ఏమకు బ్రతుకుంటుంది. అలాంటిది యజమానుడు జాలి చూపించాడా? యజమానుడు జాలి చూపించడమే కాక దయగలిగిన మాటలు మాట్లాడాడు. చాలా దయగలిగినటువంటి మాటలు, నా కుమారి మరొక పొలంలోకి పోవద్దు, ఇక్కడే ఉండు, ఈ పనిగత్తెలతోనే ఉండు, యవ్వనుడు ఈ ఏరియాలో ఉండు, ఏ యవ్వనుడు కూడా నీ వైపు చూడొద్దని వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసాను. ఇంకెవడు నీ దగ్గరకు రాడు, ఇక్కడే ఉండు, ఏళ్లతోనే తిను, ఏళ్లతోనే పని చెయ్యి, వీళ్ళ దగ్గరే మంచినీళ్ళు తాగు అని అనడండి. ఈ ప్లేస్లో కనుక మనం ఉంటే ఏమనుకుంటామంటే, యజమానుడు బడ్డాడరా వాళ్ళు అనుకుంటాం. ఒక యవ్వనస్తుడు ధనవంతుడు జాలి చూపిస్తున్నాడంటే ఎవుడికి తెలుసు? ఏమండి, లోపల ఒకట పెట్టుకొని ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఏమైనా నేను ఎలాగైనా సరే లోపరుచుకోవచ్చు అని చెబుతున్నాడేమో. ఆ ఆలోచన ఎవరికి రావాలి? ఈ బిడ్డకు రావాలండి. ఒకడు సైకిల్ వేసుకొని మీ లైన్లోనే 10 రౌండ్లు తిరిగాడంటే నీకు ఒకటి స్ట్రైక్ అవ్వాలి. ఏమవ్వాలా? ఈ చెప్పు చూపిస్తే 11వ రౌండ్ ఉండదు, చెప్పు కనుక లోపల పెడితే స్మైల్ ఇచ్చావంటే 100 రౌండ్లు కొడతారు. ఇక్కడ మొత్తం మీద నీలోనే ఉంటుంది అది. వాడు రౌండ్ కొట్టాలన్నా రౌండ్లు మానాలన్నా నీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు రూతు గారి చేతిలో ఒకటి ఉండాలండి. ఇప్పుడు ఆయన మాత్రం జాలి చూపిస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే పనులు ఏరుకో, నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. రూతు గారు మాత్రానికి బాగా ఆలోచించిందండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటో, ఒకళ్ళు మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా లేకపోతే మనసులో ఏదన్నా పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడో ఎవడికి తెలుసు? ఎందుకైనా మంచిది అడిగితే పోవాలని అనుకుంది. ఎవరిని అడిగితే బోయజ్ గారిని డైరెక్ట్గా అడిగేస్తుంది, అయ్యా అసలు నా మీద నీకెందుకు జాలి కలిగింది? ఏ యవ్వనస్తులు అలానే జాలి కలిగిందా? అడగలవద్దా? అడిగితే మంచిదా అడగకపోతే మంచిదమ్మా? అడగాల కరెక్ట్గా. అతని క్యారెక్టర్ అనేది అతని మనసులో ఏమనుకున్నాడో. ఒకవేళ యజమానుడు మంచోడు కాకుండా పైకి మాత్రం ఇలా జాలి కలిగిన మాటలు మాట్లాడి ఎవరు లేనప్పుడు చేయబట్టుకుంటే ఇక్కడికి రావాలా వద్దా ఈ దెబ్బతో తేలిపోవాలా? అయితే మనోళ్ళు ఎవరని అంటారట, మనోళ్ళు ఎవరని అంటారట? ఇక అక్కడి నుంచి యజమానుడికి దగ్గరైపోయి పక్కన వాళ్ళ మీద సాడీలు, వాళ్ళ మీద సాడీలు, వీళ్ళ మీద సాడీలు చెప్పి మనం ఇలా చేస్తాం. కానీ ఏమేమి అడుగుతుందో చూడండి, ఆమె ఎంత మంచి మాట అడుగుతుందో. 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని. ఏమండి, ఎందుకండి సాగిలపడాల్సినంత అవసరమే వచ్చింది? సాగిలపడిందండి, అత్తగారు ఉన్నారు అటుపక్క, తన బ్రతుకులలో మొత్తం పోయింది. కనుక ఇప్పుడైనా సరే ఇలా జాగ్రత్తగా బ్రతకాలని అనుకుంటుంది. అందుకోసం ఏమంటుంది, సాగిలపడి. ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా. ఏమండి, ఇన్ని మాటలు మాట్లాడారు, నిజంగా చెప్పండి అండి, నిజంగా నా మీద ఎందుకు జాలి కలిగిందండి మీకు అని అంటే, వామ్మో ఏమనిప్పురో, ఈమె దగ్గర మాత్రం మన పప్పులు ఉడకోరో అని అనుకోవాలవుతా? అమ్మా తల్లి, నువ్వు మాత్రం దయచేసి అర్థం తప్పుగా అర్థం చేసుకుందామా, నేను కూడా నా దేవుడు చెప్పాడమ్మా ఈ మాటలు, నాకు ఈ దేవుడు చెప్పాడు కనుక ఇతను మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఆమె కూడా తన క్యారెక్టర్ని 1 అండి, తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకుంటుంది. ఏ మగాడికి కూడా లొంగాలని కానీ లేకపోతే తన అంత చందాలతో ఒకరిని లొంగ తీసుకోవాలని కానీ ఆమె ప్రయత్నం చేయటం లేదు. ఎదుటి వారు జాలి చూపిస్తే ఎలాంటి ఉద్దేశంతో జాలి చూపిస్తున్నారో అని తన్ను తాను మరొకసారి ఏమో పరీక్షించుకుంది, ఎదుటి వారిని కూడా పరీక్షిస్తూ ఉంది. ఎందుకండి నా మీద జాలి చూపించింది? ఎందుకండి పరదేశిని అయినటువంటి నా మీద ఇంత జాలి చూపిస్తున్నారు ఎందుకండి అని అన్నది అన్నమాట. అతను ఏమనుకోవాలి?
అమ్మమ్మ అమ్మ అట తప్పుగా అర్థం చేసుకోద్దమ్మా, నేను మంచి ఉద్దేశంతో అన్నాను. నువ్వు దేవుడి కోసం, నువ్వు నా ప్రజలైనటువంటి ఈ నయోమి కోసం నువ్వు ఎంత త్యాగం చేసావో, ఎంత త్యాగం చేసావో నేను కళ్ళారా విన్నానమ్మా, నేను చెవులారా విన్నానమ్మా, విన్నాను కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇలాంటి బిడ్డకు నేను సహాయం చేయకపోతే ఆయన శాపం నా మీదకి వస్తుందమ్మా, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నాను. బాగా ఆలోచన చేద్దామండి. ఇప్పుడు బోయజు ఈమె పైన మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడా లేకపోతే చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడా? ఆయనకు కూడా సదభిప్రాయం ఉందండి. ఎవరి మీద? రూతు గారి మీద. ఇప్పుడు రూతు గారికి కూడా బా ఎంత మంచి యజమానుడు, ఎంత మంచి యజమానుడు, జాలి చూపిస్తున్నాడు. ఆయన మీద ఈమెకు మంచి అభిప్రాయం ఏర్పడింది, ఈమె పైన ఆయన గారికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు దేవుడు మంచిగా ఆలోచన చేశాడు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పోలే. ఎవరిద్దరికి? వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పోద్దే పోదా? అవునా కదా? ఇప్పుడు చితికిపోయిన ఈమె బ్రతుకులో వెలుగు వస్తుంది. ఒక నమ్మకమైనటువంటి ఒక గుణవతి అయిన భార్య బోయజు గారికి కూడా దొరికిద్ది. కాబట్టి వీళ్ళిరువురికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత, కానీ వేళల్లోనే ఆల్రెడీ రూతుకి భర్త చనిపోయి పిల్లలు లేకుండా ఒక స్త్రీ భర్త చనిపోతే, భర్త కోల్పోతే ఆమె రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలుంటే చేసుకున్నవాడు పిల్లల్ని చిత్రహింసలో పెట్టి పిల్లల్ని చంపేస్తారేమో కాబట్టి ఆ పిల్లలతో వాళ్ళు బ్రతకాలా. కాబట్టి ఈమెకు పిల్లలు లేరు, భర్త చనిపోయాడు. తన బంధువులలో ఎవరైనా, తన సహోదరుల్లో భర్త సహోదరుడు ఇంకెవరైనా ఉన్నారంటే వాళ్ళు చనిపోయారు. కాబట్టి వీళ్ళ బంధువులందరూ ఎంక్వైరీ చేస్తే ఈ బంధువులలో ఇద్దరు బంధువులు ఉన్నారండి. ఒకటి బోయజ్ గారు, మరొక వ్యక్తి కూడా ఉన్నాడండి. ఇప్పుడు బోయజ్ గారికి పెళ్లి చేసుకోవచ్చు, కానీ దగ్గర బంధువుకి మొట్టమొదటి అవకాశం ఇవ్వాలి పెళ్లి చేసుకునే అవకాశం. కాబట్టి ఆ బంధువును పిలిపించి, ఇక్కడ రా బాబు, మీ బంధువులలోని ఒక కుమార్తె విధవరాలుగా మారిపోయింది, మీ బంధువులలోని మీ సహోదరుడి యొక్క భార్య విధవరాలుగా మారిపోయింది, విధవరాలుగా మారిపోయినటువంటి ఆమెను నువ్వు వివాహం చేసుకుంటావా అని అడిగాడండి. నువ్వు వివాహం చేసుకుంటావంటే ఇతనికి ఏముంది, ఎవడో చేసుకొని ఇడిచిపెట్టినావా నాకెందుకు అనుకుంటారా? అనుకుంటారా నాకు ఆమె వద్దు నువ్వు చేసుకోపో అని అన్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇది దేవుని సంకల్పం, ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. పైగా ఈమె బ్రతుకుల్లో ఎంతో బాధపడి బ్రతుకులో సమస్తాన్ని కోల్పోయి ఒక అత్త కోసమే తన బ్రతుకును, తన జీవితాన్నే త్యాగం చేయాలనుకున్న ఈమెను వివాహం చేసుకోవటం 100% పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం అని అనుకున్నాడండి. ఇద్దరికీ కూడా వివాహాన్ని దేవుడు చేశాడు. ప్రేమను దేవుడు చేసిన తర్వాత వీళ్ళిరువురిని ప్రేమించి ఒక కుమారుడు పుట్టాడండి. ఒక అద్భుతమైనటువంటి సంగతి చూడండి ప్రేమైన వాళ్ళ. 3వ అధ్యాయము రూతు గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళ. 13వ వచనం అండి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను, కనుక ఆమె కుమారుణ్ణి కనెను. ఎవరు పుట్టారు? కొడుకు పుట్టాడండి. కొడుకు పుట్టాడు. పెళ్ళయిందా? పెళ్ళైపోయింది. పెళ్ళయిన తర్వాత ఏమో కొడుకు పుట్టాడా? ఈ కొడుకు, ఇంకొక సంగతి చెప్పనా మీకు, ఒక అన్యురాలు రూతు. అన్యురాలు పేరు మీద గ్రంథం ఉందండి బైబిల్లోని. రూతు అనే ఒక గ్రంథం ఉంది. ఎవరి పేరు ఇది? అన్యురాలి పేరు. అన్యురాలి పైన కూడా ఒక గ్రంథాన్నే దేవుడు పెట్టాడంటే రూతు గారు దేవుని మనసును ఎంత గెలుచుకుందండి. ఎంత గెలుచుకుంటే ఆమె పేరు మీద గ్రంథాన్ని రాయించి ఆ గ్రంథాన్ని బైబిల్లో పెట్టించి మనకు నేర్పిస్తున్నాడు అంటే ప్రేమైన వారలారా, ఎంత క్యారెక్టర్ కలిగిందో బాగా ఆలోచించాలండి. తన బ్రతుకులో చీకటమయమైపోయినటువంటి, తన బ్రతుకులో సమస్తాన్ని కోల్పోయిన ఆ బ్రతుకులో నిలకడగా ఉంది, క్యారెక్టర్ను కాపాడుకుంది. మొట్టమొదట తన శరీరాన్ని పాపానికి లొంగదీయకుండా శరీరాన్ని కాపాడుకుంది, క్యారెక్టర్లో 1గా నిలబడింది, దేవుని మనస్సును గెలిచింది. దేవుడు ద్వారా తన బ్రతుకులు మరలా కొత్త వెలుగులు వచ్చినాయి. భర్త లేడు, విధవరాండ్రగా మిగిలిన జీవితం అంతా బ్రతకాలనుకుని ఈ పరిస్థితులలో అనుకోని రీతిలో ఒక గొప్ప ధనవంతుడికి భార్యగా అయ్యే మార్పు, ఒక భార్యగా అయ్యేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు పెళ్ళైపోయింది, ఆస్తులు వచ్చేసినాయి, పేరు వచ్చేసింది, సమస్తము తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, అనేక వేల ఎకరాలకు అధిపతినిగా ఏమో మారిపోయింది. ఇప్పుడు దేవుడు ప్రేమించాడు. అప్పుడు 10 సంవత్సరాలు కాపురం చేసినా కూడా పిల్లలు పుట్టలేదు. కానీ ఇప్పుడు దేవుడు ప్రేమించి గర్భఫలముగా ఒక కుమారునిచ్చాడు. ఇంతటితో ఇవ్వటమే కాకుండా పరలోకపు తండ్రి ఏమని ఎంతగా ప్రేమించాడో తెలుసా?
రూతు గర్భంలో నుండే నా అద్వితీయ కుమారుడు ఈ పాపం ఈ లోకంలో ఉన్న పాపాన్ని పరిహరించే లోక రక్షకుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించాలని అనుకున్నాడండి. ఎప్పుడైనా గమనించారా మీరు యేసు ప్రభు ఎవరి గర్భంలో నుండి వచ్చాడనుకున్నారు? ఎవరి గర్భంలో నుంచి అనుకున్నారు? ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పిన అనుకుంటా, రాహాబు అని ఒక వేశ్య ఉందండి. ఎవరున్నారమ్మా? మీకు పోయిన నెలలోనే చెప్పాను మీకు, రాహాబు అనే వేశ్య కూడా చివరికి వారికి ఎంతో సహాయం చేసినట్టుగా చూపించను. ఆమె కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను విని భయపడింది. ఆమె గర్భంలో నుండి, రాహాబు అనే వేశ్య గర్భంలో నుండి, మరలా ఇప్పుడు రూతు గర్భంలో నుండి యేసు ప్రభులు వారు వచ్చారంటే, రూతు గారు తన బ్రతుకులోనే తన క్యారెక్టర్ను కాపాడుకుంది, పడిపోయిన తన కుటుంబాన్ని మరలా తిరిగి నిలబెట్టిందే నిలబెట్టలేదా? ఏమండి, ఏమైనా వాక్యం చదువుకుందా? ఎక్కడైనా గుడికి వెళ్ళిందా? ఎక్కడైనా మోకరించిందా? ఏమైనా బాప్తిసం తీసుకుందా? ఎవరు పాస్టర్ గారి దగ్గరైనా సరే వాక్యం విన్నదా? ఇంట్లో గృహ కూడికలు ఏమైనా జరిగినాయా? ఏమీ జరగలే. కానీ ఎవరు మనసు గెలిచింది? దేవుని మనసు గెలిచింది. మనమేం చేస్తున్నాం అమ్మా? మనమేం చేస్తున్నాం? మనం బాప్తిసం తీసుకున్నాం, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించను, అబ్బో ఎన్ని చేస్తామో, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇన్ని చేస్తున్నా కూడా దేవుని మనసును మాత్రం మనం గెలుస్తున్నామా? పైగా మంచిగా ఉన్న కుటుంబాన్ని పడగొట్టడానికి ఫస్ట్ రాయేసేది మనమే, అవునా? కానీ ఈమె గురించి ఒక మంచి మాట చదువుకొని ముగించేసుకుందామండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో నుండి రూతుగారి గర్భంలో నుండి యేసు ప్రభువుల వారు వచ్చారన్న సంగతి అక్కడ రాయబడింది చూడండి. రూతు గారి యొక్క గర్భాన్ని గురించినటువంటి, గర్భంలో నుండి యేసు ప్రభువుల వారు వచ్చారన్న సంగతి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉందండి మీ బైబిల్లో. అంటే దావీదు ఎవరి? దావీదు గర్భంలో నుండేరా యేసు ప్రభువుల వారు కూడా వచ్చేసింది? దావీదు వంశావళిలోనే, అబ్రహాము వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు. యూదా గోత్రపు సింహము. ఇప్పుడు బోయేజ్ ఎవరనుకుంటున్నారు? యూదులలో ఒక యూదుడు అని అతని గురించి మంచి మాట రాయబడి చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను. అమ్మా, అబ్రహాము గారు ఎవరిని కన్నారు? ఎవరు కన్నారు? ఇస్సాకును కన్నది. అబ్రహాం కన్నాడా లేక శారాయ్ గారు కన్నారా? తండ్రే కంటాడు. ఓకేనా? రాయండి, చదవండి తర్వాత. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరసును, జరహను కనెను, పెరసు యశ్రోమును కనెను, యశ్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మానును కనెను. ఈ షల్మాను గారి భార్య పేరే రాహాబండి. అమ్మండి, ఈ షల్మాను గారి భార్య పేరే రాహాబు. ఈ రాహాబు కనానీయురాలైనటువంటి ఒక అన్యురాలు, వేశ్య వృత్తిని చేస్తున్నటువంటి ఒక అన్యురాలు. ఒకప్పుడు ప్రభువును తెలుసుకున్న తర్వాత, దేవుని శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న తర్వాత వ్యభిచారాన్ని పక్కన పెట్టింది, దేవుడి మనసు గెలిచింది. ఈ షల్మాను రాహాబుల గర్భం నుండి పుట్టినటువంటి కుమారుడే బోయజు. ఎవరు? బోయజు. బోయజు తండ్రి షల్మాను, బోయజు తల్లి పేరు రాహాబు. నెక్స్ట్, బోయజు గారి భార్య పేరు ఎవరండి? ఇప్పుడు రూతు. రూత్ ఎవరు? రూతు అన్యురాలు. బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయను కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఆ దావీదు గోత్రాలలో వచ్చినటువంటి మహా గొప్పవాడే యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఎవరి పేరు ఉంది? ఇప్పుడు రూతు గారి పేరు ఉంది. రూతు అన్యురాలా? దేవుణ్ణి ఎరిగిన బిడ్డ. అన్యురాలు యేసు ప్రభు వంశావళిలో తన పేరును సుస్థిరం చేసుకోవటమే కాకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందంటే, ప్రేమైన వారలరా, మరి మనం ఎక్కడ ఉంటామండి? ఏమండి, మన అత్త మీద జాలి ఉండదు, అమ్మ మీద జాలి ఉండదు, పక్కన వాళ్ళ మీద జాలి ఉండదు, మన బ్రతుకులు ఏమన్నా ఇలా క్యారెక్టర్ని కాపాడుకుంటున్నామా? ఏమండి, రూతు పాపం చేయాలనుకుంటే రూతును ఆపేవారు ఎవరో లేరు. పొలం కాని పొలాలు ఊరు బయటకు వెళ్తుంది, అత్తేమన కాపలాకి వెళ్ళిద్దే, అత్తేమన కాపలాకి వెళ్ళిద్దే లేదే. అయినా ఎవరు కాపలా ఉన్నా, ఎవరు లేకపోయినా సరే నా క్యారెక్టర్ నేను కాపాడుకోవాలి,
నా జీవితంలో పాపాన్ని దగ్గర చేసుకుంటే దేవుడు దూరం అయిపోయేవాడు. ప్రేమైన వారలారు, అలా అనుకున్నది ఆమె నిక్కచ్చిగా బ్రతికింది, దేవుడు మనసును గెలిచింది. మరి మనం కూడా ప్రేమైన వారలారా పడిపోతున్నాయండి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు పడిపోతున్నాయి ప్రేమైన వారలారు. ఈరోజు తాగుడికి బానిసలైపోతున్నారు, వ్యభిచారానికి లోనైపోతూ ఉన్నారు. ఏ కుటుంబం చూసినా కలతలో, ఏ కుటుంబంలో చూసినా గొడవలో, కుటుంబంలో ఉన్న యజమానురాళ్ళులుగా యజమానురాండ్రుగా మరి మీరేం చేస్తున్నారు? మీ భర్తలకు లోబడుతున్నారా? లేకపోతే మీ భర్తలను ఎదిరించి దేవుణ్ణి కూడా దుఃఖపెడుతున్నారా? ఇదిగో వాక్యం తెలిసిన మీరు మీ పవిత్ర ప్రవర్తనకు, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి మీ భర్తలకు లోబడాలమ్మా. మొట్టమొదట మీ భర్తలకు లోబడాలి. ఇదిగో ఇంట్లో శిరస్సు ఎవరు? నీ భర్త వే ఒకళ్ళు వ్యభిచారా, నీ భర్త తాగుపోతా, నీ భర్త ఇంకొకడా, అయినా కూడా నీ మంచి ప్రవర్తనను బట్టి అతను మారతాడు అన్నటువంటి ఓపిక, అతను మారతాడు అన్నటువంటి ఆ స్థిరత్వం నీలో ఉండాలి ప్రేమైన వారు. అలా బ్రతికితే నీ కుటుంబాన్ని కూడా నువ్వేం చేస్తావు? నిలబెట్టుకుంటావు. మరి కుటుంబాన్ని నిలబెడతావా, పడగొడతావా? దేవుడు నీ చేతిలో పెట్టాడు, నీ కుటుంబాలను నిలబెట్టబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు. మీరు రాయించి ఇచ్చినటువంటి అమూల్యమైన మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ మాటలు తెలియక తండ్రి, మీ మాటలు తండ్రి ఎన్నడు చదవనటువంటి మీ కుమార్తె, మా సహోదరి తండ్రి, మా తల్లిగారు అయినటువంటి రూతు గారు తండ్రి మీ మనసును గెలుచుకున్నారు తండ్రి. ప్రభు యొక్క వంశావళిలో భూమి మీద రావడానికి అవసరమైన వంశావళిలో తండ్రి తన పేరును లెక్కించుకున్నారు. భూమి మీద ఎందరో బిడ్డలకు తండ్రి ఆదర్శప్రాయంగా తండ్రి ఉన్నారు తండ్రి. మరి ఆమె యొక్క జీవిత చరిత్రను తండ్రి మా కోసం రాయించి అనేక జీవితాలను తండ్రి నిలబెట్టడానికి తండ్రి మీరు భద్రపరిచినటువంటి మీ అమూల్యమైన మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలు తండ్రి మీ మాటలు విన్నారు, తమ కుటుంబాలను తండ్రి సాతానుడుకు తండ్రి బానిసలుగా చేసుకోకుండా తండ్రి పడిపోతున్న కుటుంబాలను నిలబెట్టేటటువంటి జ్ఞానవంతురాళ్ళుగా తండ్రి మీ కుమార్తెలందరినూ దీవించండి తండ్రి. మీకు లోబడి బ్రతికేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీ దయ ఉంటే, మీ కృప ఉంటే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు తండ్రి మేము నేర్చుకునేలాగున తండ్రి మాకు సహాయం చేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.